వెల్కమ్ టు ఆలో టీవీ. బార్కోడ్ అనేది ప్రపంచ వాణిజ్యం రూపురేఖల్నే సమూలంగా మార్చేసింది. మరి ఆలోచనకు ఎప్పుడు బీజం పడింది? ఆ బిజినెస్ రూపురేఖల్నే మార్చేసిన బార్కోడ్ వెనుక దాగిన అసలు చరిత్ర ఏంటో చూద్దాం. బార్కోడ్ అనేది ప్రపంచ వాణిజ్యం రూపురేఖల్నే సమూలంగా మార్చేసింది. మరి ఆలోచనకు ఎప్పుడు బీజం పడింది? అది ఎలా కార్యరూపం దాల్చింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బార్కోడ్ ఆలోచన మొదట ఎన్ జోసెఫ్ వుడ్లాండ్కు వచ్చింది. 1948లో ఫిలడెల్ఫియాలోని డ్రెక్సెల్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేషన్ అభ్యసిస్తున్న జోసెఫ్ వుడ్లాండ్కు ఓ కిరాణా దుకాణం యజమాని నుంచి చిన్న సవాల్ ఎదురైంది. దుకాణంలో జరిగే లావాదేవీలను ఆటోమేషన్ ద్వారా వేగవంతం చేసే ఉపాయం ఏదైనా ఉందా అని ఆ యజమాని అడిగారు. జోసెఫ్ చాలా స్మార్ట్గా ఆలోచించే యువకుడు. యుద్ధం సమయంలో అణుబాంబును అభివృద్ధి చేసిన మన్హాటన్ ప్రాజెక్టులో ఆయన పనిచేశారు. ఆ కిరాణా దుకాణం యజమాని ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం చూపించేందుకు ఆలోచించడం ఆయన మొదలుపెట్టారు. ఓ రోజు తన తాతయ్య బామ్మలతో కలిసి మియామీ బీచ్కు వెళ్లారు. అక్కడ సరదాగా ఆడుకుంటుండగా ఇసుక మీద చేతివేళ్ల ముద్రలు పడ్డాయి. ఆ ముద్రలను చూడగానే అతని మెదడులో ఒక ఆలోచన తట్టింది. అంతకుముందు ఒక సందేశాన్ని పంపేందుకు మోర్స్ కోడ్లో చుక్కళ్ళు డాష్లను ఉపయోగించారు. అలా కాకుండా సమాచారాన్ని ఎన్కోడ్ చేసేందుకు సన్నని మందమైన గీతలను ఉపయోగించవచ్చు అని జోసెఫ్ ఆలోచించారు. వృత్తాకార గీతల కోడ్లో వస్తువుల వివరాలను నమోదు చేశారు. ఆ గీతలను ప్రత్యేక యంత్రంతో స్కాన్ చేసి ఆ వస్తువుల వివరాలను తెలుసుకోవచ్చన్నది ఆయన ఆలోచన. అది ఆచరణ సాధ్యమే, కానీ అప్పటికి సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉంది. దాంతో అలాంటి స్కానింగ్ సాంకేతికతను అభివృద్ధి చేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారంగా ఉండేది. అయితే ఆ తర్వాత రాను కంప్యూటర్లు మెరుగవడంతో ఆ ఆలోచన కార్యరూపం దాల్చేందుకు అవకాశాలు పెరిగాయి. ఆ వృత్తాకార చారులు స్కానింగ్ చేసే సాంకేతికత ఏళ్లు గడిచే కొద్దీ మరింత మెరుగవుతూ వచ్చింది. 1950లో ఇంజనీర్ డేవిడ్ కొలిన్స్ తొలిసారిగా రైలు బోగీలకు గీతలతో కోడ్ వేశారు. జోసెఫ్ వుడ్లాండ్ సృష్టించిన ఆ వృత్తాకార చారల కోడ్ కంటే దీర్ఘ చతురస్రాకారంలో కోడ్ ఉంటే మరింత మెరుగ్గా ఉంటుందని 1970 ప్రారంభంలో ఐబిఎం ఇంజనీర్ జార్జ్ లారర్ ఒక ఆలోచన చేశారు. అదే బార్కోడ్. కంప్యూటర్ ప్రింటర్తో వృత్తాకార చారల కంటే నిలువు గీతలను సులువుగా ప్రింట్ చేసే వీలుంటుందన్నది ఆయన ఆలోచన. లేజర్లు కంప్యూటర్లతో పనిచేసే ఒక సాంకేతిక వ్యవస్థను ఆయన అభివృద్ధి చేశారు. అవి సంచుల మీద వేసిన కోడ్ను అత్యంత వేగంగా స్కాన్ చేసింది. 1974లో అమెరికాలోని ఒహయోలో ఉన్న మార్ష్ సూపర్ మార్కెట్లో తొలిసారిగా చూవింగమ్ను బార్కోడ్తో అమ్మారు. ఖర్చును సమయాన్ని తగ్గించే సాంకేతికతగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పుడు వీధుల్లోని చిన్న కిరాణా కొట్టు మొదలుకొని ఎక్కడికెళ్లినా ఏ వస్తువు చూసినా బార్ కనిపిస్తుంది. జార్జ్ లోరర్ 1951లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ఐబిఎంలో పనిచేస్తున్నప్పుడు బార్కోడ్ సాంకేతికత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 1973లో బార్కోడ్ను కనిపెట్టారు. 94 వయసులో నార్త్ కరోలినాలోని వెండెల్ పట్టణంలో 2019 డిసెంబర్ 5న ఆయన తుది శ్వాస విడిచారు.